వర్షాభావ పరిస్థితుల్లో రైతుల ముందున్న ఉత్తమ విధానం అతి తక్కువ నీటితో సాగే సేద్యం. వీటిలో చిరుధాన్యాల పంటలే మంచి ప్రత్యామ్నాయం. మరి చిరుధాన్యాలను సాగు చేయటం ఎలా? ఏ పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది? ఇలా అనేక అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ 2019 ఆగస్టు 4వ తేదీ ఆదివారం ఏర్పాటు చేస్తోంది సేంద్రీయ వ్యవసాయ విధానంలో చిరుధాన్యాల పంటల సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం. గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కడప జిల్లా ప్రాకృతిక రైతు విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యత, ఈ విధానంలో చిరుధాన్యాల పంటల సాగుపై శిక్షణ ఇస్తారు. అధిక దిగుబడుల సాధనకు సూచనలు ఇస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీని వివరిస్తారు. అనంతరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. చిరుధాన్యాల విత్తనాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని అనుకునేవారు 9705383666, 0863228622555 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.